हेलो फ्रेंड्स वीडियो मनम हंटर एडुकेशन कमीशन ने कवर चेसुकुंदाम इदी 1882 लो फॉर्म अयिंदी प्रीवियस वीडियो मनम 1835 लो मेकाले ओक डॉक्यूमेंट नी पब्लिश चेशारु अनि चूसाम दीन्ने मेकाले मिनिट अनि कूडा अंटारु ई डॉक्यूमेंट लो मेकाले एंग्लिशिस्ट नी सपोर्ट चेस्तू भारतदेशंलो इंग्लिश एडुकेशन ने तीसुकुरावाली अन्नट्लु रिपोर्ट इच्चारु दांतो इंडियालो वेस्टर्न सैंसेस अंड मॉडर्न स्टडीस नी इंग्लिश लांग्वेज लो प्रमोट चेस्तुन्नट्लु डिसाइड चेशारु కానీ ఈ ఎడ్యుకేషన్ ఇండియాలో అందరికీ కాకుండా కొంతమందికే పరిమితం అన్నట్లు చెప్పారు. బేసిక్గా మెకాలే ఒక డౌన్వర్డ్ ఫిల్టరేషన్ థీరీని ఇంప్లిమెంట్ చేయాలనుకున్నారు. డౌన్వర్డ్ ఫిల్టరేషన్ థీరీని మనం ప్రీవియస్ వీడియోలో ఆల్రెడీ కవర్ చేసుకున్నాం. దీని తర్వాత 1854లో వుడ్స్ డిస్పాచ్ వచ్చింది. ఇది బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ తోటి మీరు కేవలం కొందరికే ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేస్తే కరెక్ట్ కాదు, మాస్ ఎడ్యుకేషన్ అనేది ప్రొవైడ్ చేయాలి అన్నట్లు చెప్పింది. అంటే ఈ వుడ్స్ డిస్పాచ్ మెకాలే యొక్క డౌన్వర్డ్ ఫిల్టరేషన్ థీరీని కొట్టిపడేసింది. ఇప్పుడు 1882 గురించి చూద్దాం. 1882లో బ్రిటిష్ గవర్నమెంట్ ఒక కమిషన్ని స్థాపించింది. దీని పేరే హంటర్ కమిషన్. ఈ కమిషన్ని 1854 నుంచి 1882 వరకు ఇండియాలో అసలు ఎడ్యుకేషన్ డెవలప్మెంట్ ఎలా జరుగుతుంది అనేది రివ్యూ చేయడానికి పంపారు. వుడ్స్ డిస్పాచ్ని సరిగా అమలు చేశారా, లేదా ఏమైనా డ్రాబ్యాక్స్ ఉన్నాయా, ఎడ్యుకేషన్లో ఇంకేమైనా చేంజెస్ తీసుకురావాల్సిన అవసరం ఉందా అని చూసేందుకు ఈ ఇండియన్ ఎడ్యుకేషన్ కమిషన్ని ఎస్టాబ్లిష్ చేశారు. దీన్ని ఇండియాలో మొట్టమొదటి ఇండియన్ ఎడ్యుకేషన్ కమిషన్ అని చెప్పచ్చు. ఈ కమిషన్ యొక్క చైర్మన్ సర్ విలియం హంటర్ కాబట్టి దీన్ని హంటర్ కమిషన్ అని కూడా అంటారు. కానీ ఈ కమిషన్కి ఇచ్చిన గైడ్లైన్స్లో కొన్ని రిస్ట్రిక్షన్స్ కూడా ఉన్నాయి. హంటర్ కమిషన్తో యూనివర్సిటీ ఎడ్యుకేషన్ అండ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ మీద మీరు ఫోకస్ చేయొద్దు అన్నట్లు చెప్పారు. అంటే ఈ కమిషన్ కేవలం ప్రైమరీ అండ్ సెకండరీ ఎడ్యుకేషన్ మీదే రికమెండేషన్స్ చేయాలి. ఈ బ్యాక్గ్రౌండ్తో మనం హంటర్ కమిషన్ ఏమేమి రికమెండేషన్స్ ఇచ్చింది అనేది చూద్దాం. ఈ కమిషన్ సెకండరీ ఎడ్యుకేషన్లో 2 డివిజన్స్ ఉండాలని చెప్పింది. అవి లిటరరీ అండ్ ఒకేషనల్. అంటే ప్రైమరీ ఎడ్యుకేషన్ అయిపోయాక ఒక స్టూడెంట్ లిటరరీ ఎడ్యుకేషన్ని అయినా లేదా ఒకేషనల్ ఎడ్యుకేషన్ అయినా చూస్ చేసుకోవచ్చు. ఒకవేళ ఆ స్టూడెంట్ ముందుకెళ్ళి ఇంకా యూనివర్సిటీస్లో చదవాలి అనుకుంటే లిటరరీ ఎడ్యుకేషన్ని చూస్ చేసుకోవచ్చు. అలా కాకుండా కమర్షియల్ కెరీర్ వైపు వెళ్ళి చిన్నపాటి ఉద్యోగాలు చేయాలి అనుకుంటే ఒకేషనల్ ఎడ్యుకేషన్ని చూస్ చేసుకుంటారు. అందుకే ప్రైమరీ ఎడ్యుకేషన్ని లోకల్ లాంగ్వేజెస్లోనే ప్రొవైడ్ చేయాలి అని హంటర్ కమిషన్ రికమెండ్ చేసింది. ఆ టైంలో లార్డ్ రిప్పన్ వైస్రాయ్గా ఉన్నారు. రిప్పన్ 1882లో లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ రిజల్యూషన్ని పాస్ చేశారు. అందుకే ఆయన్ని ఫాదర్ ఆఫ్ లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ అని కూడా అంటారు. సో హంటర్ కమిషన్ ప్రైమరీ ఎడ్యుకేషన్ యొక్క కంట్రోల్ని, రెస్పాన్సిబిలిటీని లోకల్ బాడీస్ అయిన డిస్ట్రిక్ట్ బోర్డ్స్ ఆర్ మున్సిపల్ బోర్డ్స్కి ట్రాన్స్ఫర్ చేయాలి అని డిసైడ్ చేశారు. ఇదే కాకుండా హంటర్ కమిషన్ వుడ్స్ డిస్పాచ్ లానే ఉమెన్ ఎడ్యుకేషన్ పైన కూడా స్ట్రెస్ చేశారు. అన్నిటికన్నా ఇంపార్టెంట్ రికమెండేషన్ ఏంటంటే లిబరల్ గ్రాంట్ ఇన్ ఎయిడ్ సిస్టమ్. అంటే ఎడ్యుకేషన్కి ఎవరైనా లిబరల్గా గ్రాంట్స్ ఇవ్వచ్చు అని చెప్పింది. దీంతో చాలా ప్రైవేట్ ఎంటర్ప్రైజెస్ ఎడ్యుకేషన్ స్ట్రీమ్లోకి ఎంటర్ అయ్యాయి. వీటన్నింటి వల్ల సెకండరీ ఎడ్యుకేషన్ బాగా ఎక్స్పాండ్ అయింది. దీని ఇంపాక్ట్ వల్లే 1882 తర్వాత చాలామంది ఇండియన్ స్టూడెంట్స్ ప్రైమరీ అండ్ సెకండరీ స్కూల్స్లో ఎన్రోల్ అయ్యారు. సో ఇదండి హంటర్ కమిషన్ యొక్క డీటెయిల్స్. ఇండియన్ హిస్టరీని డీటెయిల్గా కవర్ చేయడానికి బుక్స్తావా తెలుగు యొక్క ప్లేలిస్ట్ని ఫాలో అవ్వండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ సపోర్టింగ్ బుక్స్తావా.